హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు నేను మీ ఆర్జే శ్రీదేవి ఫ్రమ్ బెంగళూరు వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో దైవం మానవ రూపంలో అవతరించే ఈ లోకంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ 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 షిరిడి సాయినాథుడి లీలలు ఎన్నో ఎన్నెన్నో నిరంతరం శిరిడి సాయినాథుని తాత్విక చింతనలో ఉంటూ ఆంధ్ర తెలంగాణ మరియు కర్ణాటకలో ఎంతో మంది సాయి భక్తులకు మార్గనిర్దేశం చేస్తున్న ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ షిరిడి సాయి మరియు దత్త ఉపాసకులు శ్రీ అరికపూడి వెంకటరత్నం గారు మనతో పాటు ఉన్నారు. సార్ మీకు స్వాగతం. సుస్వాగతం సార్. సాయిరామమ్మ. సాయిరామ్ సార్, ముందుగా మీరు ఎక్కడ జన్మించారు, మీ కుటుంబం గురించి? మన కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా అంగళూరులో జన్మించానమ్మా. కానీ వ్యాపారరీత్యా మా నాన్నగారు వరంగల్ వచ్చి స్థిరపడ్డారు. వరంగల్లో ఉంటానమ్మా ఇప్పుడు ప్రస్తుతం నేను. ఓకే, ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నారు కదా సార్ మీరు? ఇప్పుడు పిల్లల దగ్గర ఆస్ట్రేలియాలో ఉన్నానమ్మా. ఓకే సార్. శ్రీ సాయినాథుని ఉపాసకులుగా ఎప్పుడు మారారు, ముందుగా మీరు ఏం చేసేవారు సార్? ముందుగా నేను బిజినెస్ చేసుకునేవాడిని అమ్మా, వ్యాపారం చేసుకునేవాడిని యాక్చువల్ గా. అయితే 1982లో ఒకసారి నాకు స్వప్నంలో సాయిబాబా గారు కనపడ్డారు, ఆంజనేయ స్వామి కనపడ్డారు. ఆంజనేయ స్వామి చేతిలో బాబా గారు కనపడ్డారు. బాబా గారు కనపడిన తర్వాత నాకు ఆంజనేయ స్వామి తెలుసు, కానీ ఆ సమయంలో బాబా గారు అసలు తెలియదు నాకు. అయితే నేను ఎవరో అని అనుకున్నాను మనసులో. తర్వాత అనుకోకుండా ఒక రోజు బజార్ లో వెళ్తుంటే షిరిడి కె సాయిబాబా అని హిందీ సినిమా పోస్టర్ కనపడింది. అప్పుడు అదే కల్లో కనపడింది నాకని ఆ పిక్చర్కి వెళ్ళాను చూసా. తర్వాత కొద్ది రోజులకే ఒక వ్యక్తి నన్ను షిరిడి తీసుకెళ్లారు అమ్మా. 82లో ఫస్ట్ టైం నేను షిరిడి వెళ్ళి వచ్చిన తర్వాత అంతకు ముందు లైఫ్ కి వచ్చిన తర్వాత లైఫ్ కి మొత్తం చేంజ్ అయిపోయింది. అంటే తెలియకుండానే నా మనసు అంతా ఆధ్యాత్మిక వైపు వెళ్ళటం మొదలు పెట్టిందమ్మా. ఇలా కాలం జరిగే సమయంలో 89లో నాకు మా గురువు గారు కలిశారు. కలిసి ఆయన చెప్పారు, అరే నువ్వు సాయి కుటుంబానికి చెందిన వ్యక్తివి అని చెప్పిన తర్వాత ఇంకా బాబా ఉపాసన చేస్తున్న సమయంలో బాబా గారు నాకు దర్శనమిచ్చారమ్మా. లక్ష్మీదేవితో కూడి డైరెక్ట్ గా దర్శనమిచ్చారు. ఇచ్చిన తర్వాత వ్యాపారం పెట్టా, బేకరీస్ పెట్టా అనమాట. సాయి దర్బార్ బేకరీ అని ఒకటి, సాయి సన్నిధి బేకరీ అని ఒకటి. అట్లా 1990 నుంచి 98 వరకు ఈ బేకరీస్ బిజినెస్ చేశాను. ఆ తర్వాత 98లో ఒకసారి బాబా గారు ఇక బిజినెస్ తీసేయండి రా అన్నారు. తీసేసానమ్మా. తీసేసిన తర్వాత మరి నా జీవనం ఎలా అని అన్నప్పుడు నేను ఇంట్లో ఉంటాను అని ఆయన మాట ఇచ్చారు. మాట ఇచ్చిన తర్వాత తెలియకుండానే ఈ కొన్ని కొన్ని సంఘటనలు జరిగాయి. అనుకోకుండా నేను ఒకళ్ళ ద్వారా ఒకళ్ళకి అనేక మందికి పరిచయం అవటం జరిగింది. ఇక ఏం లేదు, ఆధ్యాత్మిక బోధలు చేయటం, బాబా గురించి చెప్పడం, ఇదే నా వృత్తి లాగా మారిపోయిందమ్మా. నిజానికి ఈ కాలగమనంలోనే అన్ని పనులు పూర్తయ్యాయి. పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు అన్ని పూర్తయిపోయాయి. ఇప్పుడు ఏంటంటే ప్రశాంతమైన జీవనం సాగిస్తున్నా, బాబా లీలలు చెప్పటం, ఒకళ్ళ ద్వారా ఒకళ్ళకి పరిచయం అయ్యి అనేక మంది నన్ను ఇళ్ళకి పిలిపించుకుంటా ఉంటారు, వాళ్ళతో నేను మాట్లాడుతుంటాను. ఇదమ్మా జరిగింది. ఓకే సార్, ఇప్పటి వరకు మీరు దాదాపుగా ఎన్ని కుటుంబాలకు మార్గదర్శకం చేశారు? సుమారు 1000 కుటుంబాలు పైన ఉంటాయమ్మా. ఓకే, నేను ఒకటి విన్నానండి, వరంగల్ కేంద్రంగా ఆంధ్ర తెలంగాణ కర్ణాటక సాయి భక్తులకు ప్రేరణగా మార్గదర్శకం ఎలా చేస్తున్నారు? నిజానికి ఏంటంటే నాది ఒక విజిటింగ్ కార్డు కూడా ఉండదమ్మా. నేను నా గురించిగా నేను ఎవరికి చెప్పేది ఉండదు. ఎవరైనా వచ్చారంటే వాళ్ళు బాబా దయవల్ల నా దగ్గరికి వస్తారనుకుంటాను. నేను వచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళ ద్వారా, వాళ్ళకి జరిగిన అనుభవాల ద్వారా వాళ్ళు ఇంకొకళ్ళకి చెప్పటం, అలా అలా పెరిగిపోయారమ్మా. నేను వాళ్ళకి చెప్పేటంటే బాబాని పరిపూర్ణంగా విశ్వసించండి అని చెప్తాను. వాళ్ళకి నేను వెళ్ళిన తర్వాత వాళ్ళకే కొన్ని అనుభవాలు జరిగి
వాళ్ళు నిత్య జీవితంలో జరిగే కొన్ని సమస్యలు అవి ఇవి వాళ్ళకి తీరి వాళ్ళు బాగుంటాం మొదలెట్టారమ్మా. వాళ్ళ ద్వారా ఇంకా కొంతమందికి పరిచయాలు అట్లా అట్లా పెరిగాయమ్మా. అది ఓకే. అలాంటి భక్తుల అనుభవంలో ఏమైనా ఒకటి రెండు మా శ్రోతల కోసం చెప్పగలరా అండి? ఉదాహరణ చెప్తున్నామా అంటే ఇలా అనుభవాలు చెప్పాలంటే ఒక 1000 పేజీల బుక్ కూడా సరిపోదు నిజానికి. భక్తుల అనుభవాలు చెప్పాలంటే ఓకే కొన్ని వాళ్ళ గురించి నేను చెప్పడం కన్నా నిజానికి వాళ్ళని అడిగితే బాగుంటుంది. ఉదాహరణ చెప్తున్నాను, అది ఎలా పరిచయం అవుతారంటే నాకు నా ప్రమేయం ఉండదు. నేను ఒకసారి వేరే వాళ్ళతో కలిసి శ్రీశైలం వెళ్ళానమ్మా. శ్రీశైలం వెళ్ళినప్పుడు అక్కడ శ్రీధర్ అని ఒక ఆయన ఏపీ జెన్కోలో జాబ్ చేస్తారు. ఆయన నాతో వచ్చిన వాళ్ళకి ఆయన పరిచయం. ఆయనప్పుడు ఏంటంటే ఆ రూమ్ అది ఇప్పించి అక్కడ శ్రీశైలంలో శివుడి దర్శనం చేపించారు. చేపించిన తర్వాత మేము ఆయన దినిష్టానికి సున్నిపేటకు వచ్చాం శ్రీశైలం నుంచి. వచ్చిన తర్వాత నేనేమనుకున్నా అంటే అరే ఈయన మనకి ఇంత మంచి దర్శనం చేపించారు, ఈ కుటుంబానికి మేలు జరగాలి అనుకుని నీళ్ళు ఎక్కడా అని అడిగి వాళ్ళ ఇంటికి వెళ్ళి బాబా గారి హారతి ఇచ్చి వచ్చా వాళ్ళ ఇంట్లో, సాయిబాబా హారతి ఇచ్చి వచ్చానమ్మా. వచ్చిన తర్వాత ఏమైందంటే ఆయన ఎర్లీ మార్నింగ్ వచ్చారు, మళ్ళీ శ్రీశైలానికి వచ్చారు. యాక్చువల్ రానని చెప్పారు కానీ వచ్చారు. వచ్చి ఆయన నమస్కారం పెట్టి నాకు మీరెవరో అర్థమైపోయింది గురువు గారు, నిజానికి నేను రాత్రిపూట కానీ ఎప్పుడు శివుడిని తలుసుకుని గాయత్రి మాతను తలుసుకుని నేను నిద్రపోతాను. అటు తర్వాత నేను మీరు వచ్చి వెళ్ళిన తర్వాత మీరు హారతి చెల్లిన తర్వాత అనే పడుకుంటే నాకు స్వప్నంలో గాయత్రి మాత కనపడుతుంది, శివుడు కనపడతారు, మీరు కనపడతారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ మీలాగా మారిపోతారు, మళ్ళా మీరు వాళ్ళలాగా మారుతారు. ఇట్లా నాకు రాత్రి తెల్లవారులు ఇదే అయింది. అప్పుడు అర్థమైంది మీరు నిజమైన ఒక మంచి మార్గంలో ఉన్నారు, మీ దర్శనం కోసం వచ్చానని చెప్పేసి అన్నారమ్మా. ఇంకా తర్వాత ఆయన క్లోజ్ అయ్యారు. అలా ఎవరికి వాళ్ళకే ఒక అనుభవం అనేది కలుగుద్ది. ఇది ఇప్పుడు నేను చెప్పింది చిన్న ఒక శాంపిల్ మాత్రమే. ఇలాంటి చాలా మందికి చాలా భక్తులకి అనుభవాలు జరుగుతాయమ్మా. ఓకే అండి. మరి భక్తులు వారి వృత్తి ఉద్యోగాల్లోనే ఉంటూ వారి సంసారం వారు చేసుకుంటూ వారి జీవన విధానంలో వాళ్ళు నడుస్తూ కూడా సాయి మార్గంలో నడుచుకోవడం ఎలాగో మీరు మార్గనిర్దేశకం చేస్తున్నారని విన్నాం సార్. మరి అది ఎలా సాధ్యం? ఏం లేమ్మా, మొదల బాబాని మనం బాబా గురించి తెలుసుకోవాలి అంటే బాబా సచరిత్ర మనం పారాయణ చేయాలి. చేసినప్పుడు ఆయన లీలలవి మనకు అర్థం అవుతాయి. అర్థమైన తర్వాత ఆయన్ని మన మార్గదర్శకుడుగా, మన కుటుంబ పెద్దగా, మన స్నేహితుడుగా ఎంచుకుని ఆయనకు తెలియకుండా మనం ఏం చేయలేమనే స్థితికి వచ్చి మన మనస్తత్వం అంతా పసిపిల్లవాడి మనస్తత్వం లాగా ఆయనకి చెప్పుకుంటాం మొదలెట్టాలమ్మా. చెప్పుకుంటాం మొదలెట్టినప్పుడు సాధారణమైన లౌకిక విషయాలన్నీ అంటే మన కుటుంబానికి సంబంధించిన మన పిల్లల విషయం కానీ ఆర్థిక విషయాలు, ఉద్యోగ విషయాలు అన్నీ ఆయన నెరవేరుస్తూనే ఉంటారు. చిన్న చిన్న ఆటంకాలు వచ్చినప్పటికీ మనకు తెలియకుండానే వెళ్ళిపోతుంటాయి అన్నమాట. అట్లా మనం సంసారంలో ఉంటూ మనం సాధించవచ్చమ్మా, బాబా భక్తిలో ఉండొచ్చు. ఈ ప్రతిదీ బాబా చేసే క్రియేషన్ అనే భావనలో ఉన్నప్పుడు అంతా అయిందయ్యా అని మనం తెలుసుకోగలుగుతాం, మనకు అనుభవాలు కూడా కలుగుతాయి. అలా కలిగినప్పుడు మనకు అర్థం అవుతుందమ్మా అయిందయ్యా అనేది. అలా ఓకే అంటే మనం ప్రత్యక్ష మనుషులతో మాట్లాడుతున్నట్లు బాబా వారికి విన్నవించుకోవాలి అంటారు. విన్నవించుకోవాలి, మనం మాట్లాడతాం మొదలెట్టాలమ్మా. మనకు జవాబులు కూడా వస్తాయి. మీరు క్లోజ్నెస్ ఎక్కువైనప్పుడు మీకు మీకు సమాధానాలు కూడా మీకు తెలుస్తాయమ్మా. అలాంటి సన్నివేశం ఏదైనా మీరు మీరు అనుభవపూర్వకంగా చాలా అనుభవాలు ఉన్నాయి బాబా వారితో అన్నారు కదా, అలాంటి సన్నివేశాలు ఏమైనా ఒకటి రెండు? సరే నేను చెప్తున్నానమ్మా విషయం. ఒకసారి నేనేమనుకుంటానంటే భగవంతుడిని నేను చూడటం కాదు, ఆయనకి నన్ను చూడాలనిపించాలనే భావం అనమాట నాది. అంటే ఒక తండ్రి ఉంటాడు, ఒక కొడుకు దూరంగా ఉన్నాడు ఎక్కడో, ఆ కొడుకు కోసం తండ్రి ఎదురు చూస్తూ ఉంటాడు కదా, వీడు ఎప్పుడు వస్తాడా, చాలా కాలం అయింది, ఆయనకి ఎంతో ప్రేమ ఉంటుంది. ఇదే రకంగా ఒక పాపకి మ్యారేజ్ కట్టలేదని అనుకోకుండా నా దగ్గరికి వచ్చారమ్మా. నా దగ్గరికి వచ్చిన తర్వాత ఆ పాపకి ఏమైందంటే నేను ఒక సచ్చరిత్ర ఇచ్చి ఇది పారాయణ చేయమ్మా అన్న. ఒక పూజా మందిరం నా ఇంటి మీద ఒక పూజా మందిరం ఉండేది. సరే అక్కడ పారాయణ చేసే సమయంలో
నేను వెళ్ళా ఆవిడ దగ్గరికి. వెళ్ళి అరే పారాయణ చేస్తున్నావు అమ్మా, మంచిది నీకు బాబా, నీకు మంచి దర్శనం ఇస్తాలే, నీ కోరిక నెరవేరుతుందిలే అని చెప్పా. ఆ సమయంలో అక్కడ ఒక అయ్యప్ప కూడా ఉన్నాడు, అయ్యప్ప వ్రతం పట్టిన ఆయన. అన్నాక సరే ఆ పాపకేమైంది, ఆనందం వేసింది, అరే వచ్చి ఇట్లా గురువు గారు ఆశీస్సులు ఇచ్చారు నాకు అని ఒక ఆనందం వేసి దాదాపుగా నా వెనకే వచ్చింది. కానీ యాక్చువల్ ఏం జరిగింది, నేను కింద హోమం చేస్తాం కోసమని నేను లుంగి షర్ట్ వేసుకున్నాను. ఆ పాప ఏమనుకుంటే అరే గురువు గారు ఇప్పుడే కదా వచ్చారు ప్యాంట్ షర్ట్ వేసుకున్నారు, ఎట్లా మారింది ఆయన ఎట్లా వేసుకోగలిగారని అనుకుని గబగబా అనుమానం వచ్చి పైకి వెళ్ళి అయ్యప్పని అడిగింది. గురువు గారు ఏమన్నా వచ్చారంటే లేదమ్మా రాలేదే అని ఆయన అన్నాడు. మరి కనపడింది ఎవరు, బాబా గారు కనపడ్డారు, అని నా రూపంలో కనపడ్డారు. ఇక్కడ బాబా గారి తత్వం అంటే దత్తాత్రేయ తత్వం ఏంటంటే మహిమలన్నీ చేసేది ఆయనే, కానీ పేరు తెచ్చేది శిష్యుడు. శిష్యులకి పేరు వచ్చేలా బాబా వారు అలా చేశారు. అనేక చెప్తే నిజానికి నేను చేసేది ఏముండదు, అసలు నా ప్రమేయం కూడా ఉండదు అందులో. నేను అలా మనస్ఫూర్తిగా బాగుండాలని కోరుకుంటా. సరే అలా జరిగిన తర్వాత ఏంది, ఆ పాపకు మంచి పెళ్లి కుదిరింది డాక్టర్ తో, ఎక్కడ కెనడాలో ప్రమాణం జరిగింది. వాళ్ళు తిరుపతికి ఆహ్వానించారు పెళ్లికి. మ్యారేజ్ కి వెళ్ళాం, వెళ్ళిన తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాలని అనుకుని పైకి వెళ్ళాం. మా దగ్గర ఏ టికెట్ లేవు, 4-5 కిలోమీటర్ల లైన్ ఉంది, ఏం దొరికేదట్టే లేదు అక్కడ దర్శనం. సరే నేనేమన్నా అంటే వెంకటేశ్వర స్వామి ఇక్కడే లేడు కదా, కింద శ్రీనివాస మంగాపురం వెళ్దాం, అక్కడ దర్శనం చేసుకుందాం అన్నా అని నేను అనుకున్నా. వెంకటేశ్వర స్వామి ఏం స్వామి నీకు నన్ను చూడాలని లేదా, నీ కొడుకు వచ్చాడు కదా నీకు చూడాలని అనిపిస్తలేదా అనుకుందా. ఒకళ్ళు ఫోన్ చేసి ఈ దీపాలంకరణ సేవలో టికెట్ ఉంది, గురువు గారు అన్నా దర్శనం చేసుకుంటారు వెంకటేశ్వర స్వామిని అంటే, నాతో 30 మంది ఉన్నారమ్మా, అందరం కలిసి అక్కడికి వెళ్ళాం. వెళ్తే దీపాలంకరణ సేవ చేసే వాళ్ళల్లో చాలా మంది ఉన్నారు అక్కడ, ఒక టికెట్ కి 5 వెళ్ళొచ్చు సరే కదా అని చెప్పి నేను ఒక్కడనే అల్టిమేట్ దర్శనానికి అని అక్కడ ఉన్న వాళ్ళని అడిగా, మీరు ఎంతమంది ఉన్నారు బాబు, 3 ఉన్నాం, ఇంకెంతను తీసుకెళ్ళొచ్చు మీరు అని ఇట్లా అందరితో చెప్పి మొత్తం 30 మంది కలిసి అరగంటలో దర్శనం అయిపోయింది. ఒకటి గ్రేట్ హ్యాపీ అనిపించింది, స్వామి దర్శనం చేయించుకున్నాడు అని. మళ్ళీ తర్వాత నేను బయటకు వచ్చేటప్పుడు ఉండీలో డబ్బులు వేద్దామని వెళ్ళినప్పుడు ఆ ఉండి నిండిపోయింది, నిండిపోయిన తర్వాత దానికి సీల్ వేసి ఒకరితో సాక్షి సంతకం పెట్టించుకుంటారంట, నాకు తెలియదు అది. కరెక్ట్ ఆ మూవ్ చేసే టైంలో నేను వెళ్తే నాతో సాక్షి సంతకం పెట్టించుకుని మళ్ళీ దర్శనానికి పంపించారమ్మా, మళ్ళీ ఒక దోవ నుంచి డైరెక్ట్ గా ఏంటి 5 మినిట్స్ ఉన్నా దేవుడి దగ్గర. అప్పుడు అనుకున్నా దేవుణ్ణి, అరే బాగా నువ్వు చూడవా అనుకుంటే నాకు డబల్ దమ్మాకా ఇచ్చావే స్వామి మంచి దర్శనంతో సహా అనుకున్నా. ఇదంతా ఎవరు నెరవేరుస్తారంటే మన గురువు నెరవేరుస్తారు, గురువు నెరవేరుస్తారు, అవును మనం నమ్ముకున్న గురువు. ఇలాంటి అనుభవాలు ఒకటి అసలు. ఓకే అండి, మనకు ఒక ఇద్దరు ఆత్మీయులు వచ్చారు, ఒకసారి హాయ్ చెప్దాము. అలాగే మొబైల్ ఆత్మీయులు వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో, ఎవరు మాట్లాడుతున్నారండి? నమస్కారం శ్రీదేవి గారు. నమస్కారం అండి, ఎవరండి? నేను శ్రీశైలం నుంచి హైమావతిని మాట్లాడుతున్నానండి. హైమ గారు స్వాగతం అండి, మనతో పాటు ఉన్నారు వెంకటరత్నం గారు, గురువు గారు మాట్లాడండి. గురువు గారు నమస్కారం. గురువు గారు సాయిరామ్ నానా, ఎలా ఉన్నారు? బాగున్నాం గురువు గారు, మీ ఆశీస్సులు ఎలా వెళ్ళడంలో ఉండాలనేసి కోరుతున్నాము. మీ ఆశీర్వం వచ్చిన వల్ల మేము ఎంతో హ్యాపీగా ఉన్నాం, ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నాము, చాలా ఆనందంగా ఉన్నాం గురువు గారు. చాలా సంతోషం మీతో ఎన్ఆర్ఐ రేడియోలో మీతో మాట్లాడదాం కూడా. మీరు అనుమతిస్తే మీకు ఒక పాట పాడదాం అనేసి అనుకుంటున్నాను గురువు గారు. పాడండి అమ్మా, తప్పకుండా పాడండి, పాడండి. లేలే బాబా నిదురలేవయ్యా, ఏలే స్వామి మేలుకోవయ్యా, రవి తేజ కిరణమే ఈ శరణు కోరుతూ, చెరలా చరణాలను చెరగ తలుపు తీసెరా బాబా, వేగుచుక్క తిలక మెట్టి వేద మంత్ర పూలు పెట్టి, వేగుచుక్క తిలక మెట్టి వేద మంత్ర పూలు పెట్టి, పాద సేవ చేసుకొని వేల దాటే పోయేనని, ప్రశ్న వేయకుంటే మంచిది ఇద్దరికి, పెద్ద కొడుకంటే ముద్దే లే తండ్రికి, అందుకే నీ చాలా సంతోషం గురువు గారు. థ్యాంక్ యూ అండి, చాలా చక్కగా పాడారు.
శ్రీదేవి గారు మీరు ఇటువంటి మహాన్ భావాలను ఎంత ముందులో పరిచయం చేయాలనేసి ఇంకా పరిచయం చేయించాలనేసి కోరుకుంటున్నాము. ఇవాళ మా గురువు గారితో ఫోన్ లో మాట్లాడినందుకు చాలా ధన్యవాదాలు. మా గురువు గారి ఆశీస్సులు మా తలవేనలా ఉండాలని కోరుకుంటున్నాము. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి, బాయ్ అండి. హలో, హలో సార్, ఇంకా ఇద్దరు ఆత్మీయులు వచ్చారు, రాజు గారు అండ్ క్రిష్ గారు. బోత్ ఆఫ్ యూ వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. క్రిష్ గారు కాస్త వెయిట్ చేయండి, రాజు గారు మాట్లాడతారు. నమస్కారం అండి. నమస్కారం గురు గారు. నమస్కారం అండి శ్రీదేవి గారు. నమస్కారం అండి వెంకటరత్నం గారు. నమస్కారం సార్. క్రిష్ గారు 1 మినిట్, రాజు గారు మాట్లాడతారు. ఓకే గురువు గారు, మీరు చెప్పుకుంటే విన్నాను, మహా అద్భుతం. ఇట్లా మా ఫ్రెండ్స్ కూడా సాయి ఈ బాబా గురించి చెప్పే వాళ్ళకు జరిగిన వాళ్ళ అనుభవాలు చెప్తుంటే నిజంగా బాబా గురించి అద్భుతం. ఇలానే బాబా ఒకప్పుడు ఈ కరోనా లాగానే ఏదో వ్యాధి వచ్చినప్పుడు కూడా ఆయన ఏదో గోధుమలు చల్లి అట్లా అయినప్పుడు అందరూ బాగున్నారని చెప్పేసి విన్నాను. సో బాబా మీకు చాలా దగ్గర అంటే ఆ భక్తి భావనతోటి మీరు ఒక కొడుకులాగా ఆయన మనకు ఒక తండ్రిలాగా అందరికి, ఈవెన్ మీకే కాదు కదా, అందరికి కూడా అలానే భక్తి అంటే ఆయన కొలిసే వారికి. సో ఈ కరోనా గురించి మీరేమన్నా అడిగారా గురువు గారు, ఈ కరోనా ఎప్పటి దాకా ఉంటుంది, ఈ క్లిష్టమైన పరిస్థితి ఎప్పటికీ మాసిపోద్ది, అసలు ఈ కరోనా అనే పేరు లేకుండా చాలా కష్టపడుతున్నారు కదా, ఇది బాబా మీకేమన్నా దీని గురించి చెప్పాడా, ఇది ఇలా ఉంటది, ఇన్ని రోజులు ఉంటది, ఇలా ఉంటది, ఇలా చేస్తే బాగుంటది అని, అది కొంచెం వినాలనుంది గురువు గారు మీ నోట. అయితే ఇదే ఆయన్ని నేను ప్రార్థించానండి, అది పోయి ప్రజలందరూ సుఖంగా ఉండాలని ప్రార్థించాను. ప్రార్థించినప్పుడు నాకు వచ్చిన సమాధానం ఏంటంటే, మన ప్రకృతి సమతూకం అని ఉంటుందిరా, అది ప్రకృతి సమతూకం అనేది జరిగినప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, ప్రతి యుగంలో ఇలా జరుగుతూ ఉంటాయి. అయితే కాలంతో పాటు కరోనా కూడా పోతుంది. అన్నిటికీ ఏంటంటే ఆది అనేది కాలమే. ఈ కాలక్రమంలో ఏంటి, రామావతారం కృష్ణావతారం అన్నీ పోయినాయి, అనేక అనర్థాలు. ఆఖరికి ఏంటంటే శ్రీకృష్ణ భగవానుడిది చివరిలో ద్వారకా నగరం కూడా మునిగిపోయి ఇక్కడ సమసిపోయింది. నేచర్లో ఎక్కువైపోయినప్పుడు అది తీసేసి సమతూకం చేసుకుంటుంది, ఇది కూడా అలాంటిదే. కొద్ది రోజుల్లో మళ్ళీ అంతా మామూలుగా అయిపోతుందిరా అని చెప్పారు. సరే, నేను నాకు సంబంధించిన వాళ్ళకి నేనేం చెప్పానంటే, బాబాని విశ్వసించేవాళ్ళు, బాబా గారు గోధుమ పిండి చల్లారు కదా, ఆయన్ని తలుచుకుని మీరు కూడా అలానే చేయండి. ఈ కాలంలో ఇసురాయి లేదు కాబట్టి మిక్సీలో కొత్త గోధుమలు పట్టుకుని అందులో బాబాగారు విభూతి కలిపి మీ ఇంటి చుట్టూ చల్లుకోండి, మ్యాక్సిమం మీరు బాగుంటారు అని చెప్పానండి. అలానే చేశారు, అందరూ బాగున్నామని చెప్తున్నారు ఇప్పుడు. అది ధన్యవాదాలు గురువు గారు, చక్కని సూచన అండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి రాజు గారు, బాయ్ అండి. క్రిష్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి శ్రీదేవి గారు. నమస్కారం అండి వెంకటరత్నం గారు. నమస్కారం సార్. నేను కృష్ణ, ఆస్ట్రేలియా నుంచి మాట్లాడుతున్నానండి. మీరు ఆస్ట్రేలియా నుంచి అన్నారు, ఆస్ట్రేలియా ఎక్కడ ఉంటున్నారండి? మన పర్త్ అండి, పర్త్. పర్త్, అచ్చా, ఓకే ఓకే. నేను సిడ్నీ నుంచి కాల్ చేస్తున్నానండి. చాలా సంతోషం అండి. నేను కూడా సాయిబాబా భక్తుని అనమాట. ఎన్నో నా అంటే లైఫ్ లో కూడా ఎన్నోసార్లు మిరాకిల్స్ జరిగినాయి. ఎప్పుడు ఎక్కడ ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా నేను బాబానే ప్రార్థిస్తా, నా వెంటనే ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట నాకు. సో నాకు కూడా ఏంటంటే, ఒకసారి యాక్చువల్గా రీసెంట్లీ యాక్చువల్గా మీరు ఇవాళ రావడం కూడా నాకు బాబానే ఆ విధంగా మీకు పంపించిన. రీసెంట్లీ 1-2 వీక్స్ బ్యాక్ నేను సచ్చరిత మొత్తం 1 వీక్ లో కంప్లీట్ చేశాను అనమాట. అయితే నాకు యాక్చువల్గా ఒక మిరాకిల్ ఏంటంటే, నాకు చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగిందండి. యాక్చువల్ ఒక ట్రక్ వచ్చేసి కార్ ను గుద్దింది అనమాట, నేను బ్యాక్ సైడ్ నుంచి. నా కార్ వచ్చేసి ఇక్కడ పోల్ కు, ఎలక్ట్రిక్ పోల్ కు. కానీ మిరాకిల్ ఏంటంటే, ఆ రోజు థర్స్డే అనమాట, నాకు థర్స్డే. నాకు ఇంత కూడా ఏం కాలేదండి, నేను అనుకున్న బాబానే కాపాడాడు అని అనుకున్నమాట. అయితే మీకు మీకు తెలియదు, దత్తావతారం యొక్క ప్రత్యేకత ఏంటంటే, మీకు తెలియకుండా ఆయన మీ చుట్టూ ఉంటారండి, మీకు ఒక గొప్ప రక్షణ వలయం లాగా ఆయన ఉంటారు. ఆయన అనుక్షణం మన కాపాడుతూనే ఉంటారు, ఆ సంగతి మనకు తెలియదు. కానీ ఒకప్పుడు శ్రీశైలంలో బండి మీద వెళ్తుంటే ఒక కారు గుద్దింది ఆ ఘాట్ రోడ్లో. గుద్దితే నా డ్రైవింగ్ చేసే ఆయన పడిపోయాడు, నేను కూడా పడిపోయాను, నడుంకి నాకు పెద్ద దెబ్బ తగిలింది.
అటు పక్కన పెద్ద లోయ. సరే కాసేపటికి ఏంటంటే ఆయన అన్నారు లేపి హాస్పిటల్కి వెళ్దామన్నారు. వద్దు మనం బతుకున్నామంటే దేవుడిదే కదా, మనం దర్శనానికి వెళ్దామని శ్రీశైలం దర్శనం చేసుకున్న తర్వాత అప్పుడు హాస్పిటల్కి వెళ్ళాను, ఏం కాలేదండి. సరే తర్వాత నేను ప్రతి యాత్ర ముందు మా అమ్మకు ఫోన్ చేస్తాను, నేను ఇట్లా యాత్రకి వెళ్ళానని. నేను మా అమ్మగారికి ఫోన్ చేస్తే, ఒరే బాబు నాకు నీ గురించి నాకు చెడు తెలిసింది రా అంది. ఏమైందమ్మా అంటే, ఒక ఆయన వచ్చారంట ఆమె దగ్గరికి, వచ్చి మీ అబ్బాయి పెద్ద గండం నుంచి తప్పించుకున్నాడు, వాడిని నమ్ముకున్న బాబా వాడిని రక్షించాళ్లే, ఇప్పుడేం బాగానే ఉన్నాళ్లే అని చెప్పి వెళ్ళిపోయారంట. ఆ చెప్పింది ఎవరు, బాబా గారు చెప్పారు. అదే బాబా అన్నట్టు ఎప్పుడు ఏ రూపంలో ఎలా వస్తారో ఎవరికి తెలియదు అన్నమాట. అది ఏదో ఒక రూపంలో మాత్రం డెఫినెట్ గా వచ్చి మనకు సహాయపడతాడు అన్నమాట. అయితే నేను ఒక చిన్న బాబా భజన పాడి వెళ్తానండి, మీరు ఇంకా చెప్తూనే ఉంటారు, వినాలనుంది చాలా. సాయి దేవా ఓంకార రూప దేవ దేవా మాంబాయి శరణం, సాయి దేవా ఓంకార రూప దేవ దేవా మాంబాయి శరణం, శ్రీ గురు శరణం భవ పాప హరణం కరుణాభరణం శ్రీ సాయి చరణం, సాయి దేవ ఓంకార రూప దేవ దేవ మాం పాయి శరణం, పరమ పవిత్రం శ్రీ గురు స్మరణం అనంత రూపం శ్రీ సాయి చరణం, నిరుపమయోగం శ్రీ గురు స్మరణం అఖండ తేజం శ్రీ సాయి చరణం, సాయి దేవ ఓంకార రూప దేవ దేవ మాం పాయి శరణం, మోక్ష స్వరూపం శ్రీ గురు స్మరణం వైకుంఠ ధామం శ్రీ సాయి చరణం, సాయి దేవ ఓంకార రూప దేవ దేవ మాం పాయి శరణం, దేవ దేవ మాం పాయి శరణం. ఓం సాయిరామ్. ధన్యవాదాలండి. చాలా నిన్న ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి, ఎప్పుడు నా వాట్సాప్ కాల్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ క్రిష్ గారు. బై. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. నేను శ్రీదేవి గారి దగ్గర తీసుకుంటాను నంబర్. గురువు గారు మనకి ఇంకొక ఆత్మీయులు వచ్చారు. హలో అండి, రేడియో ఎవరు మాట్లాడుతున్నారండి? నా పేరు శరత్ అండి, హైదరాబాద్ నుంచి. శరత్ గారు వెల్కమ్ అండి. మనతో పాటు ఉన్నారండి గురువు గారు వెంకట రత్నం గారు, మాట్లాడండి సార్. నమస్కారం గురువు గారు. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. అదే మీ ఇంటర్వ్యూ ఉందని ఇవాళ చెప్పారు, అందుకోసమని మీకు కాల్ చేశాను సార్. ఎలా ఉన్నారు సార్? మంచిది సాయిరామ్, చెప్పండి సార్. ఇంత ఒక పర్సనల్ ప్రాబ్లం ఉంది అండి ఈ మధ్య, ఇది కూడా బిజినెస్ కానీ జాబ్ కానీ సెట్ అవ్వడం లేదు. మీరు ఒక అంటే ఇప్పుడు అక్కడ మన కరోనా ప్రాబ్లం ఉంది, తిరగటం కష్టం ఉంది. లేని పక్షంలో ఏంటంటే, మీరు ఏ ఏరియాలో ఉంటారండి హైదరాబాద్ లో? హైదరాబాద్ లో కొంపల్లి ఏరియాలో సార్. గురుగారు కొంపల్లి దూరం కదా. సర్లే అండి, మన దగ్గరలో బాబా మందిర్ ఉందా? ఉందండి. ఉంది కదా, దగ్గరలో బాబా మందిర్ ఉంటే ఉంది. మీరు పీస్ తీని కొబ్బరికాయ నవధాన్యాలు తీసుకోండి, తీసుకుని బాబా గుడికి వెళ్ళి బాబా గుడి చుట్టూ ఒక 9 ప్రదక్షిణలు చేసి, దుని అని ఉంటుంది తెలుసు కదా, దుని. దుని ఉంటుందండి, దుని. దీన్ని ఆ దునిలో వేయండి, వేసి బాబాని ప్రార్థించి మీ ప్రాబ్లం ఆయనతో చెప్పండి, హృదయపూర్వకంగా చెప్పండి. అలాగే గురుగారు. మీకు వెంటనే మీ ప్రాబ్లమ్స్ అన్ని తీరుతాయండి, అట్లానే సచ్చరిత్ర పారాయణ ఒకటి చేయండి. తప్పకుండా గురుగారు, తప్పకుండా. సూర్ కంపల్సరీ తీరుతాయి. నేను తప్పకుండా గురుగారు. పూర్వం హైదరాబాద్ ఎక్కువ వచ్చేవాడిని, అనేక మంది పరిచయాలండి, చాలా మంది సక్సెస్ అయ్యారు. అది అవునా గురుగారు? అదే అదే నాకు ఇప్పుడు చాలా బాబాకి మీకు మధ్యలో ఎవరుంటారు అనుసంధానం అనేది కాదు. ఇప్పుడు నేను చెప్తున్నానంటే నేను కాదు, నా రూపంలో బాబా మీకు ఇచ్చే సలహా అంతే.
సక్సెస్ అవుతారు సార్ తప్పకుండా 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 చాలా చాలా ధన్యవాదాలు గురుగారు చాలా ఇబ్బందులు ఉన్నాను దానికోసం అని మీకు పోతాయండి ఇబ్బందులు పోతాయి కంపల్సరీ పోతాయి ఇట్లానే ఒకసారి ఒక బాబుకి ఉద్యోగం పోయి చాలా ఇబ్బందుల్లో ఉంటే నేను బాబా నాకు ప్రేరణ ఇచ్చారు నా చేతి భాష ఆయనకి ఇచ్చా నాన్న అప్పుడు నుంచి నీకు టైం మారుతుందని అంతే తర్వాత ఆ బాబుకి మంచి జాబ్ వచ్చి హ్యాపీ అయిపోయాడు అదేనండి మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుందని బాబా కూడా ఎప్పుడు చెప్తూ ఉంటాడు కదా అండి ఏం కాదండి మీకు మంచి జాబ్ వస్తుంది హ్యాపీగా ఉండండి అంతే తప్పకుండా థ్యాంక్ యూ ధన్యవాదాలు సాయిరామ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ బాయ్ అండి సార్ మనకి ఒక మొబైల్ ఆత్మీయులు ఉన్నారు హలో హలో అండి ఎవరు మాట్లాడుతున్నారు వెల్కమ్ టు ఎన్ఆర్ఏ రేడియో గారు విఠల్ గారు వెల్కమ్ టు ఎన్ఆర్ఏ రేడియో ఇజ్రాయెల్ నుంచి విఠల్ మాట్లాడుతున్నాను హాయ్ అండి హాయ్ హాయ్ గురు గారు విఠల్ గారు ఒక్క నిమిషం నమస్తే గురు గారు విఠల్ గారు ఒక్క నిమిషం వెయిట్ చేయండి మొబైల్ ఆత్మీయులను ఒకసారి హాయ్ చెప్దాం తీసుకోండి హలో అండి వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో ఎవరు మాట్లాడుతున్నారండి హలో 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 నా పేరు విజయలక్ష్మి అండి విజయలక్ష్మి వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి నేను కర్నూలు నుండి కాల్ చేస్తున్నాను వెంకటరత్నం గురు గారు నాకు 13 ఏళ్ళుగా తెలుసు అండి ఆయన నా గురు గారు ఆయన అనుభవాలు ఒక గంటలో చెప్పేట కాదు నిజంగా ఆయన అన్నట్టుగా 1000 పేజీలైనా సరిపోవన్నమాట నాకు చిన్న కోరిక ఏంటంటే మా గురువు గారి నుండి 10 వయసు నుంచి ఆయనకి ఎన్నో అనుభవాలు ఉన్నాయి 3 ఏళ్ళ వయసులో ఆయనకు జరిగిన అనుభవం ఒకసారి వినాలనుకుంటున్నానండి ఓకే అండి వారు చెప్తూ ఉంటారు మీరు రేడియోలో వినగలరా అండి నేను అదేనమ్మ బాల్యంలో నేను నిద్రపోయేవాడిని అమ్మా మామూలుగా పిల్లలు నిద్రపోతారు కదా అలా నిద్రపోయేవాడిని ఆ నిద్రపోయిన సమయంలో మంచం మేంచో చెయ్యి కిందకి పెట్టి పడుకునేవాడు మామూలుగా చెయ్యి వేలాడేసి అయితే కరెక్ట్ ఆ సమయంలో తెల్లారుజామున 3-4 ఆ సమయంలో ఒక బాత్ వచ్చి నా ఏలును కొరికేదమ్మా నాకు పుట్టుకని మెలకు వచ్చేది మెలకు వచ్చే సమయంలో ఆ బాత్ వెళ్ళిపోయేది ఆ సమయంలో రాముడు లక్ష్మణుడు సీత ఆంజనేయ స్వామి వీళ్ళు వచ్చేవారు రథం తీసుకుని వచ్చి రారా మనం షికారుకి వెళ్దాం అని నన్ను ఆ రథం ఎక్కించి అటు ఇటు తీసుకెళ్లేవాళ్ళమ్మా తీసుకెళ్లేసి అలా తిప్పి మళ్ళీ కాసేపాకి వచ్చి మళ్ళీ మంచం మీద పడుకోరా అని చెప్పేసి వెళ్ళిపోయేవాళ్ళు ఇట్లా ఒకసారి శివుడు పార్వతి ఇట్లా ఇట్లా వస్తా ఉండేవాళ్ళు కానీ రెగ్యులర్ గా ఏంటంటే బాత్ వచ్చి నా 7 కొరికి వెళ్ళేది ఇది నా 3వ ఏట జరిగిన సంఘటన అమ్మా ఇది ఇలా గ్రేట్ అండి థ్యాంక్ యూ అండి విజయలక్ష్మి గారు థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ బాయ్ అండి ఓకే అండి విఠల్ గారు మీరు మాట్లాడండి హలో హాయ్ అండి శ్రీదేవి గారు హాయ్ అండి గురుగారు వెంకటరత్నం గురుగారు హాయ్ నమస్తే నమస్తే గురుగారు మీరు చెప్పినట్టు చాలా బాగా అంటే సాయిబాబా భక్తుడిని నేను కూడా నాకు సాయిబాబా అంటే చిన్నప్పటి నుంచి నేను గుడికి వెళ్ళడము ప్రతి వారం గుడికి వెళ్ళడము దాంతో పాటు ఎప్పుడు పండగ వచ్చినా గుడికి వెళ్ళడము చదువుతున్నప్పుడు సో యాక్చువల్లీ నాకు ఏమైందంటే నా నేను ఉన్న పొజిషన్ లో అప్పట్లో హలో 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 ఓకే విఠల్ గారు మీరు ఇప్పుడు మాట్లాడండి వారు రేడియో పెట్టినట్టున్నారు రీసౌండ్ వస్తుంది సో అవునవును అక్కడ రీసౌండ్ వస్తుంది అయితే నాకు ఈ విధంగానే ఇందాక మీరు చెప్పారు చూడండి మీరు ఏ విధంగా అయితే శిరిడి వెళ్ళారో అలానే నాకు కూడా దేవునికి నేను అంత శిరిడి వెళ్ళగలుగుతానా అసలు శిరిడికి నేను ఎట్లా వెళ్తానో నాకంతా దాని గురించి అంత పట్టు లేకుండే కానీ నేను ఉన్న టెంపుల్స్ ఏదైతే మనం విలేజ్ లో ఉంటామో ఎక్కడైతే ఉంటామో అక్కడ టెంపుల్స్ రెగ్యులర్ వెళ్ళేవాడిని కానీ అదృష్టం ఏంటంటే అసలు శిరిడి నేను రూపాయి లేకుండా వెళ్ళడం జరిగింది అన్నట్టు అది ఏమైందంటే నాకు జాబ్ వచ్చింది బాంబేలో జాబ్ వస్తే అదే లొకేషన్ లో నాకు సైట్ ఉందన్నమాట నా సైట్ ఆ సైట్ కి వెళ్ళడము ఫస్ట్ టైము అక్కడ వెళ్ళి అక్కడే ఫ్రీ దర్శనం ఒక్కటి కాదు రెండు కాదు ఆ వారంలో ఎన్ని రోజులు అక్కడ ఉన్నానో అన్ని రోజులు దర్శనం చేసుకున్నాను నేను ఓకే
సో నాకు నేనే కాకుండా మా ఫ్యామిలీ మా పిల్లలు అక్కడ పుట్టడంతో పాటు వాళ్ళని తీసుకుపోవడము అందరిని వెళ్ళడము షిరిడి పైన నాకు ఉన్నంత మంచి అభిమానం గాని తర్వాత ఏది తలుచుకున్నా ఏ ప్రాబ్లం వచ్చినా దేవుణ్ణి తలుచుకుంటా మనసులో. అది మీ అదృష్టం. బాబా గారి పిలుపు అలానే ఉంటది. బాబా గారు ఏం చెప్తారు, ఎవరో వాళ్ళంతటికి వాళ్ళారు నా వాళ్ళని నేనే పిచ్చి కాలికి దారం గట్టి లాగినట్టు లాగుతానని చెప్తారు కదా, ఆయన అలా లాక్కుంటారండి. అదే అదే బాబా గారితో మీకు జన్మ జన్మల సంబంధం, అందుకే ఆయన మిమ్మల్ని లాక్కున్నారు అలా. యా తర్వాత నాది నాకే అప్పుడప్పుడు అనిపిస్తుంది అరే నేను నిజమేనేమో అట్లా, అసలు ఎట్లా నేను ఎప్పటికీ అనుకునేవాడిని అసలు షిరిడి ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. ఆ టైం నుంచి నేను చిన్నప్పటి నుంచి నేను లైక్ చేస్తున్నా. అప్పుడు అలా వెళ్ళడము ఒక ఆనందంతో పాటు ఒక ఏముంటుంది లోపల నుంచి ఎంత అంటే అది చెప్పలేనంత తృప్తి అన్నమాట. అవునవును అదృష్టం. కంపెనీ పరంగా అక్కడ వెళ్ళడం, అక్కడ వెళ్ళడము దాంతో పాటు మా వాళ్ళని కూడా రెగ్యులర్ గా తీసుకెళ్ళడము. ఇప్పుడు నేను ఇజ్రాయెల్ నుంచి మాట్లాడుతున్నాను, మళ్ళీ ఇండియా వెళ్ళినప్పుడల్లా విజిట్ చేస్తూ ఉంటాను రెగ్యులర్ గా. అనుభవాలు చాలా బాగుంది, దేవుని గురించి మీరు చెప్తా ఉంటే అసలు ఒక నిమిషం పాటు కూడా చెవి ఇటు పెట్టకుండా మీరు చెప్పింది వింటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీదేవి గారు, తల్లి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అందరూ ఇట్లా అందరినీ తీసుకొచ్చి మాకు పరిచయం చేస్తున్నందుకు. ఒకసారి హాయ్ చెప్దామండి. హలో అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో శ్రీధర్ గారు. ఓకే అండి, వారు మ్యూట్ లో ఉన్నట్లున్నారు. గురువు గారు చెప్పండి, మీరు మాట్లాడండి, వారు వచ్చినప్పుడు మనం మాట్లాడదాం. శ్రీధర్ గారు మ్యూట్ లో ఉన్నారు. ఓకే గురువు గారు మీరే చెప్పండి, బాబా వారి అనుభవాలు ఇంకొక సన్నివేశం ఏదైనా వివరించండి. సరే మన మీకు మీకు ఒకటి చెప్తున్నా, అంటే బాబా గారు ఎలా చేస్తారని చెప్తున్నాను. ఒకళ్ళు ఉన్నారు, ఒక ఫ్యామిలీ ఉన్నారు, వాళ్ళకి వాళ్ళ అమ్మాయి గల్ఫ్ కంట్రీస్ లో ఉంటది వాళ్ళ పాప. అయితే ఆ పాపకి ఏంటంటే ఎక్కువ అబార్షన్స్ అవుతున్నాయి, తరచూ అబార్షన్స్ అవుతున్నాయి. సరే ఒకళ్ళ ద్వారా నా దగ్గరికి వచ్చారమ్మా. వచ్చిన తర్వాత నేనేం చెప్పానంటే, సరే అమ్మా ఇలా బాబాని విశ్వసించండి, ఇట్లా చేయండి, అక్కడ ఉన్న మీ ఇల్లు ఎలా ఉంటుందో నాకు ప్లాన్ వేసి చూపించండి అన్నా. వాళ్ళు వాళ్ళ ఇంటి ప్లాన్ చూపిస్తే, మీరు ఈ రూమ్ లో కాదు ఈ రూమ్ లో పడుకోండి, ఇట్లా చేయండి అని బాబా గారు విభూది అది ఇచ్చి ఇట్లా చేయండి అని బాబా సచ్చరిత్ర ఇచ్చి వెళ్ళమని చెప్పా. మీకు ఇంకో రెండు ఛాన్స్లు ఉన్నాయి, పిల్లలు పుట్టే ఛాన్స్లు, ఇంకా ఇది కాపాడుకుంటే బాబా గారు కాపాడతారు వెళ్ళండి అన్నాను. అది తర్వాత ఏమైంది, ఆ పాపకి గర్భిణీ రావటం జరిగింది. తర్వాత కొద్ది కాలానికి మంచి అబ్బాయి పుట్టాడు అమ్మా. ఆ బాబుకి పేరు కూడా మీరే పెట్టమంటే సాయి చరణ్ అని పేరు పెట్టా. అయితే ఆ పాప వచ్చిన తర్వాత ఆమె భర్త వచ్చారు. వచ్చి వాళ్ళ భర్త చూసి స్టన్ అవుతున్నాడు. నేను మిమ్మల్ని చూశాను గురువు గారు, ప్రతిరోజు చూశాను మిమ్మల్ని అంట. నన్ను ఎట్లా చూస్తావు, నేను ఇక్కడ కదా ఉందంటే, లేదు నా భార్యకి ఇట్లా ఆరోగ్యం బాగాలేదని నాకు చాలా మనేదిగా ఉండేది, బెంగగా ఉండేది. నేను ఒక హోటల్లో కూర్చుని టీ తాగుతుంటే అక్కడ ఒక స్తంభానికి అనుకుని నన్ను చూస్తా ఉండేవాడు. నేను ఎవరో ఇండియన్ నన్ను చూస్తున్నాడని అనుకునేవాడిని. ఏం పర్లేదు అన్నట్టు మీరు చెయ్యి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ తర్వాత ఇక్కడికి వచ్చినాక నాకు ఆశ్చర్యం వస్తుంది, మీరే అంటాడు ఆయన. అంటే సరే బాబా గారిని అట్లా దర్శించుంటారులే అన్న. ఆ బాబా చెప్పింది, ఎప్పుడన్నా మళ్ళీ కొంచెం ఏమైనా బ్లడ్ కనపడినప్పుడు మళ్ళీ అబార్షన్ అవుతామని భయం వేసేదంట ఆ పాపకి. వేసినప్పుడు బాబా అనుకోగానే కరెక్ట్ గా ఏంటి చేత్తో విభూతితో రాసిన ఫీలింగ్ వచ్చేదంట పాపకి అట్లా. ఆ తర్వాత ఇప్పుడు కూడా ఆ బాబుకి ఏంటంటే అమ్మా, 9 ఏళ్ళు వచ్చే వరకు ఆ బాబు వెయిట్ కి డబల్ వెయిట్ లడ్డూలు షిరిడిలో పంచి పెడతారు ఆ బాబు బర్త్డేకి. ఎక్కడున్నా వచ్చి ఇది ఆ పాప అనుభవం అనమాట, ఇది ఒక అనుభవం అనమాట. కరెక్టే, మంచి అనుభవమే అండి. ఇప్పుడు కొత్తగా వస్తున్న ఎంతో మంది స్వాములు వేషధారలకు ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. సో వేషధారణకు భిన్నంగా సాదా సీదాగా ఉంటూ మీరు ఎంతో మందికి ప్రేరణగా ఉంటున్నారు, ఇది ఎలా? గురుగారు దీనికి ఆన్సర్ చెప్పే ముందు మనకి ఇంకొక ఆత్మీయులు వచ్చారు, ఒకసారి వారితో మాట్లాడదాం. వెల్కమ్ అండి శ్రీధర్ గారు, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి.
హలో హలో ఆ గురువు గారు నమస్కారం అండి, నేను శ్రీధర్ శ్రీశైలం నుంచి. సాయిరామ్ రావా? సాయిరామ్. మీ నోటి నుంచి చిన్నది బాబాహారతి వినాలనుకుంటున్నాను. అలాగే అందరికి ఆశీస్సులు, ఎన్ఆర్ఐ రేడియో వాళ్ళకి అందరికి ఆశీస్సులు తెలియజేయగలరు. ఓ చిన్న హారతి పాట ఇస్తున్నా. అచ్చా వినండి, ఈ హారతి నాకు స్వయంగా బాబా గారు ఇచ్చారు. ఇప్పుడు నేను పాడే హారతి జనరల్ గా ఏంటంటే మరాఠీ హారతి నాకు అర్థమయ్యేది కాదు, చాలా టైం తీసుకునేది, అంతసేపు నేను నిలబడి ఉండలేకపోయేవాడిని. అందుకని ఒకసారి నేను బాబాని, బాబా నాకు హారతి ఇవ్వరాదా నేను పాడుకునేటట్టుగా అన్న సమయంలో బాబా గారు నాకు హారతి ఇచ్చారమ్మా. ఇప్పుడు ఆ హారతి పాడుతుందా వినండి. తప్పకుండా. హారతి సత్ప్రేమమూర్తి సాయినాథ్ మహారాజ్ త్రిమూర్తి స్వరూప దత్తాత్రేయ త్రిమాత స్వరూప పరాశక్తి. హారతి సత్ప్రేమమూర్తి సాయినాథ్ మహారాజ్ సర్వ విఘ్ననాశక గణేష సాయి సత్సంతాన ప్రదాత సుబ్రహ్మణ్య సాయి సర్వపాపనాశక వెంకట సాయి సర్వరోగనాశక ధన్వంతరి సాయి. హారతి సత్ప్రేమమూర్తి సాయినాథ్ మహారాజ్ త్రిమూర్తి స్వరూప దత్తాత్రేయ త్రిమాత స్వరూప పరాశక్తి. భక్తి శ్రద్ధ ఓర్పు నిష్ఠ గురు దర్శన ప్రదాత అంజని సుత రుద్రావతార జయ రామ దూత భవ భయ హర శ్రీ మారుతి సాయి. ఆత్మజ్ఞాన ప్రదాత శరణాగత వాత్సల మారుతి నాయక సీతాపతి కౌసల్యతనయ దశరథ నందన లక్ష్మణ సోదర శ్రీరామ సాయి. హారతి సత్ప్రేమమూర్తి సాయినాథ మహారాజ్ త్రిమూర్తి స్వరూప దత్తాత్రేయ త్రిమాత స్వరూప పరాశక్తి. జగద్గురు రూప గీతా బోధక దరిద్ర నాశక యోగి జన వల్లభ దేవకి నందన అర్జున మిత్రమ శ్రీకృష్ణ సాయి. వెంకటరత్న ఉదారక భుక్తి ముక్తి ప్రదాత హరిషడ్వర్గ ధ్వంసక చతుర్విధ పురుషార్థ ప్రదాత అకాల మృత్యుహరణ మార్గదర్శి మార్గబంధు రక్షక పోషక స్మృతి మాత్ర ప్రసన్న సకల దేవత సకల యోగి సకల తీర్థ సకల ధర్మ స్వరూప సమర్థ 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 సాయి. హారతి సత్ప్రేమమూర్తి సాయినాథ్ మహారాజ్ త్రిమూర్తి స్వరూప దత్తాత్రేయ త్రిమాత స్వరూప పరాశక్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్. మీరు ఈ ఎన్ఆర్ఐ రేడియోకి దొరికిన ఒక ఆనిమత్యం అని అనుకుంటున్నానండి. ఈ మధ్య కాలంలో మీ చేసే ఇంటర్వ్యూస్ డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్తో ఎంతో మంది కరోనా గురించి డాక్టర్స్ గురించి మీరు చేస్తూ ఉన్నారు. అలాగే ఇటువంటి డాక్టర్ ఆధ్యాత్మిక గురువులు అనే డాక్టర్లను కూడా మీరు పరిచయం చేస్తే ప్రజలందరికీ కూడా ఈ ఆధ్యాత్మిక ఈ లాక్డౌన్లో ఆధ్యాత్మిక ప్రపంచాన్ని నింపిన వాళ్ళు అవుతారు. మీకు సపోర్ట్గా మా హృదయపూర్వక నమస్కారాలు అండి. థ్యాంక్ యూ శ్రీదేవి గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. బాయ్ అండి. గురుగారు మనకి ఇంకొక ఆత్మీయులు ఉన్నారు. హలో అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. ఎవరు మాట్లాడుతున్నారండి? హాయ్ అండి శ్రీదేవి గారు, నేను కవిత అండి, హైదరాబాద్ నుంచి. కవిత గారు వెల్కమ్ అండి. మనతో పాటు ఉన్నారు వెంకటరత్నం గారు. గురువు గారు మాట్లాడండి. నేను ఇందక్కడి నుంచి విన్నా, నా అనుభవం కూడా ఒకసారి గురువు గారికి చెప్దాం అనిపించింది. చేస్తున్నానండి. నేను చిన్నప్పుడు మా పిన్ని నుంచి నేను సాయిబాబాను అలా చూసి క్రేజీగా పూజ చేయడం మొదలు పెట్టా. కానీ ఆ సాయి పుస్తక పఠనం అన్ని అయిపోయిన తర్వాత ఎవ్రీ గురువారం చాలా నిష్ఠగా చేయడం, షిరిడి ఇక్కడ దిల్సుఖ్ నగర్ వెళ్ళడం, ఇలాంటి అలవాట్లన్నీ ఉన్నాయి. నా 7th క్లాస్ నేను ఎప్పుడైతే బాబాకి పూజ చేయడం, ఆ బాబాని నేను ఐడెంటిఫికేషన్ చేసుకోగలిగాను, అప్పటి నుంచి నేను షిరిడి వెళ్ళాలి 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 అనుకునేదాన్ని. కానీ 5 సంవత్సరాల క్రితం అండి, అంటే నేను 7వ తరగతిలో అనుకున్నా, ఇప్పుడు నాకు 41 అండి. 5 సంవత్సరాల క్రితం మా ఇంటి ఎదురు వాళ్ళు, తను సాయిబాబా భక్తురాలే,
షిరిడి వెళ్తున్నాము అంటే నేను సడన్ గా రోజు ఎందుకు వాళ్ళ ఇంటి దగ్గరికి పని మీద వెళ్ళి నేను వస్తాను సమత వెళదాము అంటే బుకింగ్ లేదు అంది అమ్మో అనుకుని అయినా కానీ సరే ఏమో వెళదాము ఎన్నేళ్ల నుంచి కోరిక అని నేను నా కూతురు కూడా వస్తాము తినికి సెలవు లేదు కదా అని అనుకున్నాం అండి. హలో ఆ తర్వాత పాప రానని గొడవ. నేను ఆ రోజు బయలుదేరి అంత బయలుదేరదాం అనుకునేసరికి రానని సరే మా వారికి ఆఫీసు నేను ఇంకేమైనా అవని వెళతా మీరైతే సెలవు పెట్టుకోండి అనేసి బయలుదేరి వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత వెళ్ళాము అంత హోటల్లో దిగాము చక్కగా అంత హోటల్కి వెళ్ళాము. తర్వాత హారతికి వెళ్తుంటే నాకంటే కరెక్ట్ ఇంకొకళ్ళు ముందున్నారండి హారతికి ఆపేశారు. చాలా బాధపడ్డా ఏంటి హారతికి ఆపేశారు నాకు ఎంత ఇష్టం చూద్దాం అనుకుని వస్తే ఏంటి ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది అని నుంచుని ఉన్నాను. గురుస్థానం దగ్గర మళ్ళీ రెండోసారి వెళ్ళినప్పుడు మళ్ళీ అని హారతి చూడలేకపోయానని బాధపడుతూ బయటకు వచ్చానండి. తర్వాత చూసి దర్శనం అయిపోయాక బయటకు వస్తే ఒక పెద్ద ఆయన అక్కడ నుంచుని అక్కడ వెళ్ళాకండి. లోపలికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అక్కడ ఉన్న పూజారులు నేను వెళ్ళిపోతున్నా పాదాలు ముట్టుకుని ఆ సమాధి పుట్టుకుని తల పెట్టుకుని బాబాకి దండం పెట్టుకుని వెళ్ళిపోతుంటే వెనక్కి పిలిచారు నన్ను. ఇక్కడ నుంచో అన్నారు నుంచుని క్యూ అన్నా అంటేను నువ్వు చాలా దూరం నుంచి వచ్చావు ఎన్నేళ్ల నుంచో అనుకుంటున్నావు నేను నా దగ్గర ఉండకుండా ఎన్నికెళ్ళిపోతున్నావు నుంచో అక్కడ అన్నాడండి. అసలు నాకు చాలా గూస్ బాంబ్స్ వచ్చేసాయి. అసలు అది నాకు తెలియట్లేదు ఏం చెప్తున్నాడో కానీ వెళ్ళి నుంచున్నా నీకు ఇష్టమైనంత సేపు నుంచో నన్ను చూడు అంతే అని చెప్పారు. సరే నుంచున్నాను వెళ్ళాను అంతా చేసుకుని తర్వాత ఆయన సమాధి మీద ఫస్ట్ గా వేసే దండ తీసి నాకు ఇచ్చి రకులో పెట్టా అన్నాడండి. అయిపోయింది వచ్చా బయటకు వచ్చిన తర్వాత ఒక పెద్ద ఆయన వచ్చేసి ముసలాయన అండి నా భుజం మీద చేసి అరే బంగారం ఇది బాబా పూజ పెట్టినప్పుడు పువ్వులు రా విజయవాడ గుళ్ళో పెట్టినాయి నీ దగ్గర ఉంచుకో నీకు చూస్తే ఇవ్వాలనిపిస్తుంది రా బంగారం అని చెప్పేసి పిలిచి ఇచ్చారండి. సరే అక్కడున్న ఒక బుక్ షాప్ కి వెళ్ళా. బుక్ షాప్ కి వెళ్తే బుక్ షాప్ లో ఒక తెల్లటి బట్టలు వేసుకుని పెద్ద ఆయన కూర్చుని ఉంటే అక్కడ అంత మంది మాతో వచ్చిన వాళ్ళందరిని వదిలేసి నన్ను పిలిచి కవిత ఇటు రా అన్నారండి. నా పేరా అంటే అసలు నాకు ఎందుకు పిలుస్తున్నారు నా పేరు పిలుస్తున్నారు అని కూడా నాకు తెలియదు. వెళ్ళా వెళ్ళి తెలుగులో మాట్లాడుతూ ఈ పుస్తకం ఉంచుకో అండ్ నువ్వు పెద్ద పుస్తకం తీసుకుని పలానా అధ్యాయం చదువుకో అని చెప్పారు నాకు. నాకు ఆ చిన్న పుస్తకం ఇస్తే గిఫ్ట్ గా నా పక్కన ఉన్న వాళ్ళందరు ఇవ్వమని అడిగితే నేను ఇవ్వను తనకి ఇవ్వాలనుకున్నాను ఇస్తున్నాను నన్ను అడగద్దు దయచేసి మీరు అన్నాడు అంతే. వెళ్ళి ట్రైన్ లో వచ్చేటప్పుడు కూడానండి నా పక్కన ముసలాయన కూర్చుని భుజమే చేస్తూ మాట్లాడి ఎన్ని అద్భుతాలంటే ఆ తర్వాత తెలిసింది బాబానే ఇన్ని చూపించారు. అండ్ వేప చెట్టు దగ్గరికి వెళ్ళి నిజంగా నేను బాబా భక్తురాలనైతే ఇట్లా చేయి చాపానండి ఆకులు వచ్చి చేతిలో పట్టడం. లైన్ లో నుంచున్నప్పుడు అండి ఆ గురుస్థానంలో బాబా నవ్వుకుంటూ కనిపిస్తున్నారు వేప చెట్టు మీద కూర్చుని. అదే అండి మనం ఎలా నమ్ముకుంటే అలా బాబా వెనక వాళ్ళని పిలిచి నీకు బాబా కనిపిస్తున్నాడా అంటే ఆమె నన్ను పిచ్చిదానిలా చూస్తోంది నవ్వి నీ ఒక్కడికి అని ఇలా ఎలివేట్ చూపిస్తున్నాడు. అసలు ఎంత అద్భుతంగా అనిపిస్తుందండి అది. నిజమే అండి థ్యాంక్ యూ అండి చాలా మంది ఒకటేనండి మనస్ఫూర్తిగా ఆయనని నమ్ముకుంటే ఇప్పుడు ఈ రోజు నిజంగా ఆయన సబూరి పంచి ఈ క్రిమిని కూడా చంపుతాడని ఒక నమ్మకంతో మనందరం ఆయన ధ్యానించుకుంటే చాలండి. చక్కగా చెప్పారు బాబా అనుభవాలు. సరే మనకు ఒక మొబైల్ ఆత్మీయులు ఉన్నారు ఒకసారి వారికి హాయ్ చెప్దామండి. హలో అండి ఎవరు మాట్లాడుతున్నారు వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో మొబైల్ ఆత్మీయులు ఎవరండి? హలో హలో నమస్తే అండి ఎవరు మాట్లాడుతున్నారు? నమస్కారం శ్రీదేవి గారు. నమస్కారం అండి మనతో పాటు ఉన్నారండి వెంకటరత్నం గురువు గారు మాట్లాడండి. మేము నంద్యాల నుంచి గురువు గారు నమస్కారం. గురువు గారు నమస్కారం. నేను సాయిని గురు గారు. బాగున్నారా గురు గారు? మీ ఆశీస్సులు మాకు ఇళ్ళవేళ్ళలో ఉండాలని కోరుకుంటూ ఈ ఆల్ ఇండియా రేడియో ఈ విధంగా అవకాశం కల్పించినందుకు శ్రీదేవి గారికి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాము. బాగున్నాం గురు గారు. కరోనా కొంచెం మా కర్నూలు డిస్టిక్ లో ఇంకా ఎక్కువ ఉంది గురు గారు. మీ ఆశీస్సులు మాకున్నాయి గురు గారు. మీరు చెప్పినది మేము చేసినాం గురు గారు. గోధుమ పిండిలో అది చల్లమన్నారు చేసినాం గురు గారు.
మా అక్కగారు చెప్పారు, మా మామగారు శ్రీధర్ గారి గురి ద్వారా మాకు గురురత్నం మన వెంకటరత్నం బాబా గారు పరిచయం అయ్యారు మేడం. ఓకే అండి. మాకు అవునవునవును మా మా వారు మా గురువు గారి ఆశీస్సులు మాకు ఎల్లవేళలా ఉంటున్నాయి, ఉంటాయి కూడా. ఇలాగే మీరు ప్రతి ఒక్క ఆధ్యాత్మికవేత్తలతో కొంచెం ఈ విధంగా స్పీచెస్ మేము మీ ద్వారా వినాలని కోరుకుంటూ మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాము మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ కాలింగ్ అండి. ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇది తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అండి, కాల్ చేస్తూ ఉండండి, ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఎన్నో వస్తూ ఉంటాయి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్, బాయ్ అండి. ఓకే గురువు గారు, ఇప్పుడు చెప్పండి, వేషధారణ కంటే భిన్నంగా మీరు సామాన్యుల వలె సాదాసీదాగా ఉంటూ ఎంతో మందికి ప్రేరణ ఎలా కలిగిస్తున్నారు? అయితే అమ్మా, బాబా గారు నాకు ఈ డ్యూటీ ఇచ్చినప్పుడు నాకు కొన్ని నిర్దేశాలు చేశారు. ఏంటంటే అవి, నువ్వు ఒక వేషం వేసుకోవద్దు, ఒక సంఘాన్ని చేయి, ఒక సంఘాన్ని జమ చేయి మాకు, నీకేమైనా ఏమైనా ప్రసాదం వస్తే వెంటనే పనిచేసేయి, నువ్వు ఎలా ఉన్నావో అలా ఉండు, నీ మాటలో గాని ఎందులో నీకు ఏ మార్పు చేయి మాకు, నువ్వు మామూలుగా ఉండు, నేను నడిపిస్తాను అని నాకు ఒక ఆజ్ఞ వచ్చిందమ్మా బాబా నుంచి. అందుకే నేను మామూలుగా ఉంటాను. అదే మామూలుగా అంటే మామూలుగా గురు బాబాలు గురువులు అంటే కాసే వస్త్రాలు ధరించడం లేదా ఇంకో అట్లా ఉంటారు కదా, అలా లేకుండా మీరు నార్మల్ గా ఉన్నారు, ఏంటి విషయం అని అడిగానండి. అంతే అమ్మా, నార్మల్ గా ఉంటాను. నార్మల్ గా అంటే ఇక మీరు మామూలుగా చూస్తే కొన్ని వేల మంది ఒకళ్ళలాగానే ఉంటాను, అంతే, ప్రత్యేకత ఏమీ లేకుండా కనిపిస్తారు. బట్ చాలా అనుభవాలు, చాలా భక్తులకు కూడా చాలా చెప్తున్నారు, మీ గురించి కూడా భక్తులు చాలా చెప్తున్నారు. గురుగారు, ఒక మొబైల్ కాలర్ వచ్చారు మాట్లాడు. హలో అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో మొబైల్ ఆత్మీయులు, ఎవరు మాట్లాడుతున్నారండి? హరీంద్ర బాబు అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానమ్మా. హరీంద్ర గారు మనతో పాటు ఉన్నారు, వెంకటరత్నం గారు మాట్లాడండి సార్. కవిత గారి అనుభవం చాలా బాగుందమ్మా, ఆవిడకి బాబా దర్శనం చాలా అదృష్టం. ఓకే అండి, అలాంటి అనుభవాలు మీకు ఏమైనా ఉన్నాయా బాబా వారితో? బాబా గారితో అనుభవాలు లేదు కానీ నేను షేడి వెళ్ళినప్పుడు నాకు జరిగింది చెప్తాను. నమస్కారం అండి. నమస్కారం, నేను మా బాబు ప్రవీణ్ కుమార్ దాదాపు 3 సార్లు షీడి వెళ్ళామండి. అంతవరకు మా బాబు నాకు అడాప్టెడ్ సన్ అనమాట, అంతవరకు నేను ఎప్పుడు వెళ్ళలేదు కానీ బాబుతోనే షీడి వెళ్ళటం జరిగింది. అయితే నాకు షీడి వెళ్ళటం వల్ల చాలా మనశ్శాంతి కలిగింది సార్. ఆ తర్వాత మా ఈ కరోనాని కూడా షీడి బాబా పూర్తిగా అంతం చేసి మళ్ళీ తన గుడి తెరిపించుకోవాలని నేను బాబాను ప్రార్థిస్తున్నాను సార్. చేస్తారు చేస్తారు, తప్పకుండా చేస్తారు. మీరు మీ పిల్లల్లో సుఖంగా ఉంటారు. మా బాబు ప్రస్తుతం ఆంధ్రాలో ఉండిపోయాడు, అతను రావాలని కూడా బాబాను ప్రార్థించండి నా దగ్గరికి. వస్తారు. థ్యాంక్ యూ, సమాధానాలు చెప్తారని విన్నాము. సమాధానం ఆన్సర్ అట్లా కథ ఒక కథలాగా చెప్తాను అని చెప్తారు అని విన్నామండి. అలాంటి ఒక కథ ఏదైనా చిన్నది, టైం అయిపోతుంది, ఒక చిన్న కథ ఏదైనా. అంటే కథ అంటే అక్కడ ఏంటంటే అమ్మా, వాళ్ళ సమస్యను బట్టి వాళ్ళ ఒక సమస్య మీద వచ్చారు అనుకోండి, ఆ సమయంలో ఒక కథ వస్తుంది. అది బాబా సచ్చరిత్రలో కథలో లేదా నాకు జరిగిన అనుభవాల్లో కథ వస్తుంది. అది వాళ్ళ సమస్యకి సమాధానం అయిపోద్ది అన్నమాట, అది అలా జరుగుతుంది. అంటే ఇప్పుడు ప్రత్యేకించి మీరు చెప్పమంటే అది ఏం చెప్పాలనేది నాకు తెలియదు. ఇప్పుడు ఒకరికి సమస్య వచ్చి అడిగినప్పుడు ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చారండి. హలో అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో, ఎవరు మాట్లాడుతున్నారండి? నమస్కారం అండి, నేను కర్నూలు నుంచి మల్లికార్జున మాట్లాడుతున్నాను. వెల్కమ్ అండి, మనతో పాటు ఉన్నారు వెంకటరత్నం గారు, మాట్లాడండి. సాయిరాం గురుజీ. సాయిరాం గురుజీ, ఏమండి, నేను మా గురువు గారి గురించి నేను ఒక అనుభవం చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే అందరూ ఎవరి వారి గురువు గారి గురించి ఆయన అనుభవాలు అడుగుతున్నారని చెప్తున్నారు, కానీ తన యొక్క తన గురించి నాకు కలిగిన అనుభవం ఏమంటే, నేను మామూలుగా ఆధ్యాత్మిక సంస్థలలో శిక్షణ కూడా పొందినవని నేను స్పిరిచువల్ లైన్స్ లో ఒక 20 ఇయర్స్ బ్యాక్. కానీ అవన్నీ ఏమి నాకు నప్పక అలాగే అన్ని వదిలేసి ఉన్న టైంలో శ్రీధర్ శ్రీశైలం నుంచి నా మిత్రుడు ఇట్లా ఫలానా గురువు ఉన్నారు మాట్లాడరా బాగుంటుంది అంటే కూడా నేను నిర్లక్ష్యం చేశానండి, అసలు నాకు ఇటువంటి ఇష్టం ఉండవురా అనేసి.
తర్వాత మా మా బంధువుల విషయంలో ఒకరికి ఏదో సమస్య ఉందంటే హైదరాబాద్ లో అందరూ ఇంట్లో వాళ్ళు బయట అంతా ఒత్తిడి మేరకు సరే చేద్దాం అనేసి అప్పుడు నేను కాంటాక్ట్ అయినానండి గురువు గారిని. కానీ నేను అతనితో వాళ్ళ ఫోటో చూద్దాం గానీ మనిషిని చూద్దాం గానీ ఎప్పుడు జరగలేదు నాకు. ఫోన్ చేస్తే మీరు ఇట్లా ఆ దిల్షుక్న గారు చెత్తనపూరి కాలనీ ఐసీఐసీ బ్యాంక్ దగ్గరికి రండి మాట్లాడదాము అన్నారు. నేను వెళ్ళాను, అదంతా మెయిన్ రోడ్డు మీద జనాలు ఉన్నారు, నేనేమో రోడ్డుకు ఫేస్ చేసి నిలబడి ఫోన్ చేశాను ఒక వచ్చేస్తున్నానా అన్నారు. కానీ తను నేను తన్నదు లేదు నన్ను తన్నదు లేదు ఎవరూ చూసుకోలేదు అనమాట. ఒక ఐదు నిమిషాలకంతా వచ్చి నన్ను భుజం తట్టి బాబు మల్లికార్జున మీరేనా అని అన్నారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది అసలు. అవును స్వామి నేనే అన్నాను. మీరే కదా ఫోన్ చేసిందంటే అవును అన్న. రెండే అయితే ఇట్లా ఒక నిమిషం అయిపోదాం అనేసి అట్లా పిలిచి అప్పుడు నన్ను చేత పట్టుకొని అట్లా కొంత దూరం నడిపించుకుంటూ పోయింది మళ్ళా రావడం జరిగింది. అలా అప్పుడే నాకు ఒక తండ్రి అన్న భావన బాగా కలిగిందండి. అసలు మనిషిని చూడకుండా అంతమంది గుంపులో మెయిన్ రోడ్డు మీద వచ్చి నేరుగా వచ్చి నన్ను తట్టి మల్లికార్జున మీరేనా అని చేపట్టడం అనేది నాకు చాలా ఆశ్చర్యమే ఇచ్చిందండి. అది ఒక మంచి చాలా గుర్తుండిపోయే అద్భుతమైన అనుభవం అండి నాకు. అది అప్పటి నుంచి మేము ఆయన మార్గంలోనే నడుచుకుంటూ సాయినాథుని సేవించుకుంటూ ఉన్నామండి హ్యాపీగా. అది నాకు ఈ విధంగా షేర్ చేసుకోవాలని చాలా ఆనందదాయకంగా ఉందండి. ఈ సందర్భంగా మీ ఛానల్ వారికి కూడా చాలా కృతజ్ఞతలు అండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి, బాయ్ అండి. గురుగారు సమయం అయిపోయింది, సైన్ అప్ చెప్పేస్తాను. ఒకసారి మీరు సాయి భక్తులకు ఏదైనా చిన్న సందేశం ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చండి. సాయిని సాయిబాబాని మీరు మీ తల్లి తండ్రి గురువు బంధువు సోదరుడు మిత్రుడు అన్ని భూమికల్లో ఆయన ఉన్నారు అనే భావంతో మీరు చేయండి. మీ పిల్లల్ని మీరు ఎంతగా ప్రేమిస్తారో అంతగా ప్రేమించండి బాబాని. బాబా నాకు ఇచ్చిన సందేశం ఏంటంటే మారని ప్రేమకు బానిస నేను అని సందేశం ఇచ్చారమ్మా నాకు. అద్భుతమండి, ఆయన నాకు చెప్పారు ఒకరోజు మారని ప్రేమకు బానిస నేను. అయితే నాకు ఇచ్చిన కాన్సెప్ట్ అది, నేను కూడా అదే చెప్తా. ఏది ఎప్పుడు కూడా మన ప్రేమలో ఏమాత్రం అనుమానం గాని ఇవన్నీ ఏం లేకుండా పరిపూర్ణంగా ప్రేమించాలి. ప్రేమించినప్పుడు ఇప్పుడు మన తండ్రి దగ్గర మనం బాల్యంలో ఎలాంటి గారాభం చేస్తాం అంత గారాభం ఆయన ద్వారా మనం పొందొచ్చు. ఇప్పుడు మనకి చిన్నప్పుడు 5 ఏళ్ల వయసులో మనకు ఏమైనా బాధ్యతలు ఉంటాయా? అంత తల్లిదండ్రులు చూసుకుంటారని ఒక భరోసా ఉంటది. అందులో మీరు ఆ భరోసాని బాబా మీద పెట్టండి, ఆయన చూస్తారు చూరు. అది అంత విశ్వాసంగా ఉండండి, అది నేను చెప్పేది. కరెక్ట్ అండి. అసలు నాకు కూడా బాబా అంటే అసలు నమ్మకం ఉండేది కాదండి. నాది ఒక చిన్న అనుభవం చెప్పాలనిపిస్తుంది. స్కూల్లో టీచర్ ఉన్నప్పుడు బాబా పుస్తకం ఒకటి ఉంటుంది కదా, ప్రశ్నలు జవాబులు అని తీసేవాళ్ళు కదండి. మనం ప్రశ్న అడిగితే జవాబు కనిపిస్తుంది ఆ బాబా బుక్. అది ఫస్ట్ టైం చూసాను నేను. అడిగినప్పుడు సరదాగా నేను ఒకసారి ఒక ప్రశ్న అడగటం, మళ్ళీ ఇంకోసారి అడుగుతా ఇంకోసారి అడుగుతాను అనడం, అలా అంటే కళ్ళు మూసుకొని చేయి పెట్టి చూసేది ఒక మేడం. చూస్తే ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ ఏమొచ్చిందంటే నీకు త్వరలో ఒక బాబా ఆశీర్వాదం దొరుకుతుంది అనిపించింది. బాబా ఆశీర్వాదం నేను ఎక్కడికి వెళ్తా ఇప్పుడు అనుకున్నా నేను. మళ్ళీ రెండోది ఏంటో, మీ ఇష్టదైవానికి పూజ చేస్తే నీకు మంచిది అని వచ్చింది. మూడో క్వశ్చన్ అడిగితే మూడోసారి ఒక్కసారి అని చిన్నపిల్లలుగా మళ్ళీ అడిగాను, అంటే బాబాతో పరాచకాల అని వచ్చింది. తర్వాత నేను మర్చిపోయా ఆ 3 క్వశ్చన్స్ గురించి కూడా. ఆ తర్వాత వితిన్ 1 మంత్ లో బాల వికాస్ టీచరు సత్యసాయి బాబా సర్వీస్ కి వెళ్తూ పిల్లల్ని తీసుకెళ్తూ బాల వికాస్ లో భాగంగా పుట్టపర్తి వెళ్తున్నాను, నాకు పిల్లలకి సర్వీస్ కి ఇంకో టీచర్ అవసరము నువ్వు రా అని నన్ను అడిగింది అనమాట. సో ఆ రకంగా అంటే అప్పుడు పుట్టపర్తి సాయి బాబా కూడా బాబా వారే కదా, ఇంకో ఆయన అనుగ్రహం కలిగింది. అప్పుడు నాకు మొదటి ప్రశ్న గుర్తొచ్చింది. రెండో ప్రశ్న, ఇంటి దేవుడు నాగమయ్య అనమాట, పుట్టకు పాలు పోసేవాళ్ళం. ఆ తర్వాత కొద్ది రోజులకి ఆ పుట్టకు పూజ చేస్తున్నట్టు కళ వచ్చింది కొత్తూరు సుబ్రాయుడికి వెళ్ళినట్టు. రెండో ప్రశ్నకు సమాధానం వచ్చింది. మూడో ప్రశ్న పరాచకాలు ఆడకూడదని చంపలేసుకొని ఇంక అప్పటి నుంచి నాకు ఉన్నంతలో నేను బాబా భక్తురాలు అయిపోయాను. అంతే అంతేనమ్మా, అనుకోకుండా. ఓకే అండి, చాలా చక్కని విషయాలు చాలా అనుభవాలు చెప్పారు. భక్తులు కూడా మీతో ఉన్న అనుభవాలు పంచుకున్నారండి, నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ బాబా గారి లీలలు ఎన్ని చెప్పినా ఎన్నెన్ని చెప్పినా మనకు ఇంకా ఇంకా వినాలనే అనిపిస్తుంది. కానీ సమయం కాబట్టి ఎవరికైనా కావాలంటే నా ఫోన్ నెంబర్ ఇవ్వండమ్మా, వాళ్ళ సలహాలు అడిగితే నేను చెప్తాను. చెప్పండి సార్, ఆ నేర్లో చెప్పేసేయండి మీ నెంబర్. నా ఫోన్ నెంబర్ చెప్పమంటారు ఇప్పుడు? చెప్పండి,
ఆధ్యాత్మిక విషయాలు కానీ మీకు ఇంకేమైనా బాబా వారి గురించి అనుభవాలు సందేహాలు తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ నెంబర్ కి కాల్ చేయండి. చెప్తాను నేను గురుగారు. చెప్పండి. నేను చెప్పనా మీరు చెప్తారమ్మా? మీరు చెప్పినా ఓకే, నేను చెప్పమన్నా చెప్తాను. ఓకే అండి, చెప్పండి. గురువు గారి నెంబర్ అండి 9849644717. గురువు గారి నంబర్ మరొకసారి 9849644717. 9849644717. మీకేమైనా సందేహాలున్నా గురువు గారితో మాట్లాడాలి అనుకున్నా ఈ నెంబర్కి మీరు వాట్సాప్ కాల్ చేయొచ్చు, ఎందుకంటే ప్రజెంట్ గురువు గారు ఆస్ట్రేలియాలో ఉన్నారు కాబట్టి. ఓకే అండి, వన్స్ అగైన్ మీకు చాలా చాలా ధన్యవాదాలండి, చాలా చక్కగా వివరించారు. మరొకసారి మరొక గెస్ట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్. మీ ఆర్జే శ్రీదేవి, విని వినిపించే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు.